1990వ దశకంలో కోలీవుడ్ టాలీవుడ్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోయిన్ హీరా రాజగోపాల్ అందం అభినయంతో పాటు స్టైలిష్ లుక్స్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకునే పాత్రలు పోషించారు. తమిళనాడుకు చెందిన ఆర్బి కుటుంబంలో జన్మించిన హీరా తండ్రి రాజగోపాల్ తరచుగా బదిలీలు కావడంతో తన విద్యాభ్యాసం మొత్తం పలు రాష్ట్రాల్లో సాగింది. వివిధ రాష్ట్రాల్లో ఉండడంతో పలు భాషలు అవలీలగా మాట్లాడగలిగేవారు. చెన్నైలోని ప్రముఖ ఉమెన్స్ క్రిస్టియన్ కళాశాలలో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసి చదువుకునే రోజుల్లోనే మోడలింగ్లో రాణించారు. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సినిమా ఆఫర్లు రావడంతో హీరోయిన్గా మారిన హీరా గారు తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ హీరో మురళీ సరసన ఇదియం చిత్రంలో నటించారు. కదీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తరువాత తెలుగులో హృదయం పేరుతో అనువాదమై ఇక్కడ ఘన విజయం సాధించింది. మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హీరా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తిరుడా తిరుడా చిత్రం జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడమే కాకుండా హీరా గారి నటనకు సైతం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వరుసగా ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలను అందుకోవడంతో కోలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ అయ్యారు. కమలా హసన్, అజిత్, శరత్ కుమార్, మోహన్ లాల్, బాలకృష్ణ, నాగార్జున వంటి పలువురు అగ్ర కథానాయకులతో నటించిన హీరా హృదయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగులో హీరా నటించిన మొదటి సినిమా పబ్లిక్ రౌడీ. అయితే ఆమెకు అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చిన సినిమా తిరుడా తిరుడా. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగులో దొంగ దొంగ అనే పేరుతో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సతీ లీలావతి, లిటిల్ సోల్జర్స్, శ్రీకారం, ప్రేమలేఖ, ఆహ్వానం, ఆవిడ మావిడే సినిమాలతో హీరా గారు తెలుగులో ఓ రేంజ్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. హీరా తెలుగులో నటించిన చివరి సినిమా అల్లుడు గారు వచ్చారు. 1999 తరువాత హీరా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. హీరా తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. తమిళంలో అజిత్తో కలిసి నటించిన కాదల్ కొట్టాయి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో ప్రేమలేఖ పేరుతో రిలీజ్ చేయగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తరువాత ప్రముఖ హీరోతో ప్రేమలో పడి విడిపోయిన తర్వాత ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. కానీ అది కొద్ది కాలానికే విడిపోయారు. దాంతో మరింతగా కృంగిపోయి ఇండియా వదిలి విదేశాలకు వెళ్లి వ్యాపారాలను నిర్వహిస్తూ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు హీరా గారు. అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ మీడియా కంట పడకుండా తన వ్యాపారాలను చూసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. మరి ఒకప్పుడు సెన్సేషన్ హీరా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం హీరా గారి లేటెస్ట్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.